नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना रावुलपालेम मेगा उद्योग मेला प्रारंभिंचिना प्रभुत्व विप चिर्ला डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला कोत्तपेट रेवेन्यू रावुलपालेम मंडलम रावुलपालेम श्री संहिता डिग्री कलाशाल नंदु स्किल डेवलपमेंट एंड ट्रेनिंग आंध्र प्रदेश प्रभुत्व सहकारंतो एर्पाटु चेसिन मेगा उद्योग मेलानु शासन सभ्युलु मरियु आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व जिल्ला जग्गिरेड्डी मुख्य अतिथिगा पाल्गोनी कार्यक्रमान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा जिल्ला जग्गिरेड्डी मात्लाडुतू ई जाब मेला नंदु सुमारु 1000 मंदिकि उद्योग अवकाशालु कल्पिंचनुन्नारनि इक्कड निर्वहिंचे इंटर्व्यूलकु विद्यार्हतलु एसएससी इंटर डिग्री पीजी ऐटी డిప్లొమా మరియు బీటెక్ లు కలిగి ఉండాలని జీతం 12000 రూపాయల నుండి 40000 రూపాయల వరకు ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందని తెలియజేశారు। ఈ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి జాబ్ మేళాకు విచ్చేసిన అభ్యర్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు। రిపోర్టర్ సాయిరామ్ ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్చార్జ్। ఉద్యోగ కల్పనతో ఇలాగే కాకుండా మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ అబ్బాయిని ఇచ్చి ఫ్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నామండి। అలాగే మన గవర్నమెంట్ కాలేజెస్ లో అలాగే పార్లమెంటరీ వారీగా స్కిల్ కాలేజ్ టెంపరరీ బేసిస్ ఇస్తున్నాం। ఇవాళకి ఇంటర్వ్యూలో మనం అనుకున్న స్థాయికి చేరినంత మాత్రాన లేదా మనకి ఉన్నటువంటి అవకాశం రానంత మాత్రాన వెనకబడవలసిన పని లేదు। ఇది మీకు అనుభవంగా ఉపయోగపడుతుంది। రాబోయే కాలంలో మరింత పెద్ద జాబ్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు। అలాగని ఇవాళ ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు మాక్సిమం మన లోక్నాథ్ గారిని కూడా కోరుతున్నాను। మా ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యంగా మా రావులపాలెం మా కొత్తపేట ఆత్రేయపురం ఆలమూరు లేదా ఈ ప్రాంతంలో వాళ్ళంతా కూడా మరి చాలా టాలెంటెడ్ పర్సన్స్ మాకున్నారు। యువతలో చాలా నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు। వారికి తగినటువంటి స్థానాలు ఎక్కువ మంది కల్పించాలని చెప్పి లోక్నాథ్ గారిని గాని ఈ ఆలోచన కంపెనీ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను। ముఖ్యంగా మరి ఇంకో విషయం తెలియజేయాలి, ఇవాళ వాస్తవ రాజకీయ పరిస్థితులు మాట్లాడుకుంటే ఆ జగన్మోహన్ గారు వచ్చారు రాష్ట్రం ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఏ అవకాశాలు ఇవ్వట్లేదని మాట చెప్తున్నారు। ఎంతవరకు ఇది వాస్తవం? మరి వాస్తవంగా మొన్న విశాఖపట్నంలో మరి ఏదైతే ఎకనామిక్ సమ్మిట్ జరిగితే 13 లక్షల పెట్టుబడి 13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి మరి ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్స్ అంతా కూడా బయట నుంచి రావడం జరిగింది। వాస్తవంగా మేము మీటింగ్ పెట్టి జనాలు రమ్మంటే ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది సానుభూతిపరులు వస్తారు, ఇది సహజం। కానీ ఎవరైతే ఈ రాష్ట్రంలో వ్యాపారాలు కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వ్యాపారం చేసేటువంటి దిగ్గజాలు వచ్చి మేము పెట్టుబడి పెడతామని ఎప్పుడు చెబుతారు? ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నటువంటి వాడు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడు ఆలోచన చేస్తాడు? అక్కడ దానికి తగిన పొటెన్షియల్ ఉంటేనే వాళ్ళు వ్యాపారం చేస్తారు కానీ లేదా ఇవాళ జగన్మోహన్ గారు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చేయమంటే ఇచ్చారు పోరు, లేదా చంద్రబాబు గారు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చేయమంటే ఇచ్చారు పోరు। వారికి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే దానికి తగినటువంటి హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ ఉందా లేదా, దానికి తగినటువంటి రా మెటీరియల్ ఇక్కడ దొరుకుతుందా లేదా, ఇక్కడ మనం వ్యాపారం పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఈ పెట్ట పెట్టుబడికి తగినటువంటి రెవెన్యూస్ వస్తాయా రావా అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ దిగ్గజాలైనటువంటి పెద్ద కంపెనీలు వచ్చి అక్కడ వ్యాపార సంస్థలు నెలకొల్పుతాయి। అటువంటి తరుణంలో మరి ఎప్పుడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 13 లక్షల కోట్ల రూపాయలు రేపు పట్టుకొచ్చి మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతామనే మాట మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ పెద్ద కంపెనీస్ అన్ని కూడా చెప్పారంటే దాని వెనకాల ఉన్నటువంటి ఒక అస్త్రం అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో విద్య పట్ల ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు 1 సంవత్సరానికి సుమారు 40 కోట్ల రూపాయలు, ఏదైతే మా కొత్తపేట నియోజకవర్గంలోనే 1 సంవత్సరానికి 27 కోట్ల రూపాయలు కేవలం ఉన్నటువంటి విద్యా సంస్థలు, ఏదైతే పిల్లలకి ఏం ఓట్లుండవు, చిన్న చిన్న పిల్లలకు ఓట్లుండవు, కానీ ఈ రోజు పిల్లలు మనం చక్కగా తయారు చేస్తే రేపు భావి తరాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తారనే ఒకే ఒక్క ఆలోచనతో సుమారు 27,000 కోట్ల రూపాయలు మరి 40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యా వ్యవస్థ మీద జగన్మోహన్ గారు ఖర్చు పెడుతూ ఉన్నారు। ఈ వ్యవస్థ అంతా రేపు మరి ఎవరైతే ఉద్యోగాలు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో మరి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని ఆలోచన చేసి ఇవాళ ఎకనామిక్ సమ్మిట్ లో విశాఖపట్నంలో 13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి
అనేక మంది కంపెనీల ముందు రావడం జరిగింది।